మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రజక సంఘం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ చిత్రపటానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ రూరల్ మండల కడియద్ద గ్రామంలో రాష్ట్ర వృత్తిధారుల రజక సంఘం అడ్డాల నరసింహారావు, జిల్లా అధ్యకుడు పాలకోడేటి సురేష్ అనంతరం ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక వృత్తిధారులు, మండల అధ్యకుడు పోలకొండ సోమయ్య, రాష్ట బీసీ నాయకులు సీర్రాపు శాంతకుమార్, నేదూరి దుర్గ, వేలంటి సుజాత, పోలకొండ శుభలక్ష్మి, నెదిరి సావిత్రి, వెంకటలక్ష్మి, పాటమ్మ, పాకీరరాజు తదితరులు పాల్గొన్నారు. మరి దానివల్ల మరి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందన్న ఉద్యోగం పెట్టిన మరి ఆయన మూడు రాజధానులుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే పరిపాలన కింద విశాఖపట్నం, అలాగే మరి మన శాసనసభ కింద అమరావతి నాయ రాజధానిగా మరి కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఇది ఏనాడు నుంచో జరుగుతుంది. మరి ఒకప్పుడు హైదరాబాద్నే రాజధానిగా పెట్టడం మన అందరం కూడా ఈరోజు ఏ విధమైన తండ్రి లేని కుటుంబంలాగా అయిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అలా మరోసారి జరగకూడదని చెప్పి మూడు ఏరియాలో కూడా రాజధాని ఏర్పాటు చేయడం ఎంతో శుభదాయకం. అదేవిధంగా మరి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ఏరియా అయితే మరి రచకులందరూ కూడా మహారాష్ట్ర మా కాలు మా ఏరియా కావాలంటే మరి రెండు రాష్ట్రాల ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు అభివృద్ధి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం. దాన్ని గవర్నర్ గారు పోల్కొండ సన్నగర్ ఆధ్వర్యంలో ఈరోజు రైతు సంఘంలో రాష్ట్ర అధ్యక్షులు అడ్డా నరసింహ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలక్షేపం చేయడం జరిగింది.